MEOs, డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్స్, డిఓ గారు, అదేవిధంగా చేసిన పత్రికా వ్యవస్థలు శివభిలాషులందరికీ నమస్కారం. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ మీరు ఇన్ని రోజులు కష్టపడింది వేరు, ఇప్పుడు కష్టపడేది వేరు. ఏ స్లో లెర్నర్స్ కానీ ఎవరైతే కొంత వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వారి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ మీ యొక్క జ్ఞానాన్ని, మీరు చదువుకున్న విద్యని పారితోషికం రూపేణా అందించాలని జీతం మనం ఈరోజు జాబ్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా మీ యొక్క విధి బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తిస్తే ఫలితాలు వస్తాయని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి, లాస్ట్ టైం కూడా చెప్పాను లాస్ట్ రివ్యూస్లో, ఈసారి ఒక ప్రమాదం ఏముందంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలవలేకపోయాము, అందుకని రిజల్ట్స్ తక్కువ వచ్చినాయి అనే ప్రమాదం ఉండవచ్చు అని నేను భావిస్తూ ఉన్నా. కానీ వీఆర్ ఆల్ వన్ టీమ్. వెదర్ ఇస్ ఇట్ న్యూ టీచర్ విచ్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ అదర్ స్కూల్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ ఆర్ ఇక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్ ఓల్డ్ టీచర్ కానీ, ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఒక టీం కింద పనిచేస్తూ ఉన్నాం. జగిత్యాలలో ఒక టీం కింద పనిచేస్తూ ఉన్నాం. సో అలాంటి ధోరణి మీరు అలవాటు చేసుకొని, మరి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మీకు సమీక్ష సమావేశంలో అందరినీ అండర్టేకింగ్ ఏమని చెప్పాం, ఇఫ్ ఐ రీకలెక్ట్, నేను అయ్యప్ప స్వామి డ్రెస్లో ఉన్నప్పుడు మీరందరూ నా కమిట్మెంట్ ఇచ్చింది. సబ్జెక్ట్ టీచర్స్ అందరూ 100% రిజల్ట్స్ వస్తాయి, చేసి చూపిస్తాము. నా దగ్గర పిల్లవాడు గత సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం నుంచి, జూన్ నుంచి ఉన్నారు అకాడమిక్ ఇయర్, ఇప్పుడు పరీక్ష రాయబోతున్నారు. వారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా పాస్ అవుతారు అనే కమిట్మెంట్ మీరు ఇస్తామని చెప్పారు. ఐ థింక్ ఎంఈఓస్ మైట్ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ది కమిట్మెంట్స్ ఫ్రమ్ ఆల్ ది సబ్జెక్ట్ టీచర్స్. అందరూ ఇచ్చారు, నిజంగా ఇచ్చారండి, మనసుతో ఇచ్చారండి, మనసుతో పక్క, నో డౌట్, డౌట్ లేదుగా, డౌట్ ఏది లేదా, ఇలా చేసుకొని చెప్పండి. ఎందుకు వచ్చేస్తారా ఎటు, అరే అది గంట కొట్టకపోతే చచ్చిపోతాం మనం. టేక్ ఇట్ గ్రాంటెడ్, నువ్వు దాన్ని వద్ద పెడతావు, నీకు రెస్ట్ ఉంది, నాకు రెస్ట్ ఉంది, కానీ అక్కడ రెస్ట్ లేదండి, అది కొడతలే ఉంటుంది. దేవుడు కొట్ట పెట్టుకున్నారు ఇక్కడ, మీరే అండి, కొట్టకపోతే ఏమైతుంది, మీరే డబ్బు డబ్బాలు ఏం లేదు. సో ఐ వాంట్ యువర్ కమిట్మెంట్ విత్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ హార్ట్. అందరూ ఇచ్చారా అట్లా, అందరూ చేతులు లేపండి. ఎక్సైజ్ అంటే మంచిది ఇది, ఓకే. సో అందరూ మీరు దేవుడు సాక్షిగా నాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఒకటి రిటర్న్గా ఇచ్చారు, రెండోది ఇక్కడ నుంచి ఇచ్చినాడు. కానిచడు అంటే ఆగిపోయింది అనుకోండి, అట్లా ఆగడాలి, ఆగాలని నేను కోరుకోను.
అది మంచిది కాదు. యాజ్ సింపుల్ అది. ఎక్కడో లేడండి దేవుడు, నువ్వు చేసే ఇక్కడే ఉన్నాడు. ఐ థింక్ యువర్ ఓన్ తత్వమసి. విన్నారా ఎవరైనా తత్వమసి? మీరు చాలా తెలుగు పండితులు టీచర్లు, మీకు మీరు అన్ని వింటారు, మీ ఏదైనా చిన్న చిన్న ఉండదు. తత్వమసి అంటే జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. యువర్ జీవుడు దేవుడు, దేవుడే జీవుడు. కొన్ని సినిమాల్లో పాటలు కూడా వచ్చినాయి, హృదయమైన కోవెలలో కొలిచాడు దేవత ఉంది కదా, దీనికి ఇక్కడ హృదయం, అది దేవాలయం, అందులో దేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి మీరు ప్రమాణం చేశారు. ఈ దానికంటే దట్స్ వాట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మార్పు మీ దాంట్లో రావాలి. మీ దాంట్లో మార్పు రాగలిగితే ఆటోమేటిక్గా నాకు 100% రిజల్ట్స్ వస్తాయి. పిల్లలు వృద్ధిలో వస్తారు. దాంట్లో ఎక్కడ డౌట్ లేదండి. ఎక్కడ సంస్కారం మొదలవుతుందండి? కుటుంబంలో మొదలవుతుంది. తల్లిదండ్రులు ఉదయమే లేస్తే వాళ్ళు ఉదయం లేస్తారు. తల్లిదండ్రులు 10 గంటలకు లేచి హడావుడి చేస్తే వాళ్ళు హడావుడి చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి మీద ఒకరు కొట్టుకుంటా ఉంటే వాడు హత్య చేస్తాడు. యాసిపురాలు తల్లిదండ్రులకు అలవాటు బాగా, శనివారం పూజ చేసే అలవాటు వాళ్ళకి పూజ చేసే వస్తుంది. ఆయన ఏం పూజ చేస్తాం ఏం అనుకుంటే వాడు అసలు పూజ చేయడం. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్, ఇట్ ఈస్ ఫ్రమ్ యూ, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్. సో వన్స్ యూ హ్యావ్ ఎ ఫుల్ కమిట్మెంట్, యాజ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్ టుడే, నాకు డిఓ గారు చెప్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ గాట్ డిలేడ్ హాఫ్ అన్ అవర్, బట్ దట్ ఈస్ సీక్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, నో ఇష్యూ. బట్ అందరూ 9:00 షార్ప్ వచ్చారు అంటే మంచిదండి. 7:30 రమ్మన్నారు, 9 అని చెప్పాను. సరే రేపటి నుంచి ఎప్పుడు పెట్టుకుందామా, ఏమి 9 పెట్టాలా 8 పెట్టాలా? 8:00 అంటే మీరు 7:30 అందరూ వచ్చారంటారు కదా, టుమారో నాకేం ప్రాబ్లం లేదు. ఐ విల్ మేకప్ బిఫోర్ 5, ఐ డూ మై ఫిజికల్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ బి రెడీ. ఇంకో 1 అవర్ ఎక్కువ చేస్తారు అంతే. ఫైల్స్ గీ చూసుకుని ఫైల్స్ ఒకరోజు చూడకుండా వచ్చేస్తాను అంతే సింపుల్. నాకేం అర్థమవుతుంది, ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ 7:30 అంటే మీ హౌ టుమారో ఐ విల్ హ్యావ్ 7:30. ఓకే టుమారో 7:30 మీటింగ్. నేను గారు బికాస్ ఆల్ అవర్ టీచర్స్ ఆర్ రెడీ బై 7:30, ఐ హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ యూ. 7:30 అంటే చాలామంది లేవని వాళ్ళు కూడా ఈసారి చూసుకుంటారు, ఎప్పుడు చూడని వారు. మంచిదండి, ఎందుకంటే ఎంత టైం ఉంటుందండి, మీరు ఎర్లీగా లేస్తే అంత టైం ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఇట్, లేట్గా లేస్తే టైం అంతా అయిపోతుంది, అడావుడి బీపీ షుగర్ చెత్త చదవడం అన్నీ ఉంటుంది. ఎర్లీగా లేవండి ఎంత బాగుంటుంది చూడండి, ఏం చేయాలని టైం అర్థం కాదు. ఎనీహౌ యూ కమ్ ఎట్ 7:30, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. బట్ టుమారో ఐ టెస్ట్ ఫర్ అదర్ పీపుల్. 7:30 ఎలా 7:30 ఎంతమంది వస్తారో చూద్దాం. అండ్ మీకు కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. విల్ సీ టైమ్ పర్మిట్స్, ఐ ఆల్సో హ్యావ్ వీడియో కాన్ఫరెన్సా, లేకపోతే ఆల్ ది బెస్ట్ చెప్పాలి కదా. సో విల్ సీ. సో మీరందరూ వచ్చేసినారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఐ రిక్వైర్ ఏ విధంగా 7:30 మీరు వచ్చినారో ఆ కమిట్మెంట్, ఏ విధంగా ఇక్కడ 7:30 కలెక్టర్ గారు వస్తారు, డిఓ గారు వస్తారు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు, అదే కమిట్మెంట్ యు హావ్ టు షో, యు హావ్ టు స్ప్రెడ్ ఆన్ యువర్ స్టూడెంట్స్.
ఆర్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. అది మీరు చేయగలిగితే 100కి 100% రిజల్ట్స్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ గత సంవత్సరం మీరు ఒక్కొక్కసారి చూస్తే కొందరికి 90% వచ్చింది, కొందరికి 95% వచ్చింది. 85% ఆఫ్ స్కూల్స్, 80-90% ఆఫ్ సబ్జెక్ట్ టీచర్స్ 100% రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఎక్కడ తప్పైందంటే, ఇది నాకేదా వినపడుతుందా, అది 100కు 100% అని వచ్చి ఉంటే ఇంకా ఎలా ఉండే చెప్పండి. నిరుద్యోగుల కింద అంటే ఇక మీరు నేను చెప్పే అవసరం లేదు, మీకు అర్థమయ్యింది. ఈ 10-15% వాళ్ళు లాగేశారు. వై, ఎందుకు లాగాలండి, ఎందుకు ఆ ప్లేన్ మీకు? 90% ఒక దారిలో పోతున్నప్పుడు 10% ఏంటి ప్రాబ్లం? సో అది ఆ విధంగా జరగకుండా తీశాను. ఐఎమ్ షూర్ కొత్త టీచర్స్ కూడా ఇక్కడ ఉన్న స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అలవాటు ఉంది. మిగతా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు, దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే ఇంట్రాక్షన్లో, గత రివ్యూస్లో ఇంట్రాక్షన్లో నాకు తెలిసింది ఏంటంటే, సార్ వచ్చిన వాళ్ళు కూడా బాగున్నారు అని తెలిసి మరి ఖచ్చితంగా చేపియాలి. దానికి సంబంధించిన ఇంకా సమ్ ఎనీ టీచర్ ఫెల్ సిక్ ఆల్టర్నేట్ పెట్టండి, సిక్ అంటే కంటిన్యూస్గా పంపలో కావడం అయ్యింది, పెట్టండి, డోంట్ లీవ్. సమ్ టీచర్స్ రిక్వైర్స్, అంటే మీ పాత రోజుల్లో నువ్వు నేను చదువుకొని వచ్చినావు, నైట్ హాఫ్లో చేయించేటోళ్ళు మా టీచర్లు వెంకటరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, లక్ష్మయ్య గారు, మధుసూదనాచారి గారు మాకు నైట్ హాఫ్ చేయించేటోళ్ళు. ఎగ్జామ్ ముందు అక్కడే, ముందు రోజు ఆయన ఉండేటోళ్ళు, మేము ఉండేటోళ్ళు అక్కడే, ఆయన ప్రిపేర్ చేసి ఇంట్లో మన పిల్లల్ని ప్రిపేర్ చేసి ఎలా పంపిస్తాం అట్లా వాళ్ళు ముందు చదివించి మళ్ళీ ఉదయం లేపి ఎగ్జామ్ పంపించేటోళ్ళు. సో ఆ విధంగా కొంతమంది కూడా ఉండి ఉంటారని నేను భావిస్తున్నాను. అలాంటి ఎవరైనా మంచి చేయాలనే తపన ఉన్నవాళ్ళు కూడా చేయదలుచుకుంటే చేయండి. దానికి సంబంధించిన ఖర్చులు కూడా సబ్జెక్ట్ టీచర్ వైజ్ ఎవరైనా ఇస్తే ఎంఈఓస్ ద్వారా నేను డబ్బులు ఇస్తాను, నాకు ఏం సమస్య లేదు. మీరు దూకుతారంటే నేను రెడీ, మీకు సపోర్ట్ చేస్తాను. సో ఆ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ కూడా మీరు మీ సబ్జెక్ట్ రోజు ఒకరోజు ముందు అలా ఏమైనా చేయగలిగితే, స్పెషల్గా ఎనీ ఎక్స్పెన్సెస్ ఫర్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ రిక్వైర్, ఐఎమ్ రెడీ టు ఎక్స్టెండ్. సో దానికి కూడా మీకు సమాయత్తం కావాలి. ఎవ్రీ సబ్జెక్ట్ టీచర్ ఆ విధమైన కమిట్మెంట్తో చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాను. ఈసారి ఏ 10% 5% కూడా తక్కువ రాకూడదు. డిఓ గారు చెప్పేటప్పుడు అవార్డు వచ్చిందన్నారు, ఈ అవార్డు నాది కాదు, మనందరూ నేను చాలా మీటింగ్లో చెప్పాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే నాకు వెన్నుపూసలాగా ఫస్ట్, అంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో, ఫైనాన్షియల్ బిగినింగ్లో ఎవరిస్తారంటే బలమైన శక్తి ఎవరిస్తారంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జగిత్యాల జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి 16-17 రిజల్ట్స్ నంబర్1 ఇన్ ద స్టేట్ ఇన్ ది మార్చ్ ఏప్రిల్ రిజల్ట్స్లో, అక్కడ స్టార్ట్ అయింది అదర్ డిపార్ట్మెంట్స్ని. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఎప్పుడో 70% ఉన్న రిజల్ట్స్
97.35% వచ్చి నంబర్ వన్ చేసామంటే ఇక కలెక్టర్ గారు వదిలిపెట్టరు, మనం ఆటోమేటిక్గా చేయవలసిందే అని ఆ విధంగా కూడా టీం బిల్డప్ అయి సుమారు 15-16 రంగాల్లో మనం జగిత్యాల జిల్లా అందరి సహకారంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. సేమ్ వరవడి 97.35 మానే రిజల్ట్స్, 97.56 మీరు తీసుకొచ్చారు మళ్ళా 2017-18, అది కూడా స్టేట్ నంబర్ వన్. అదే వరవడి మళ్ళీ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఫాలో అయ్యారు. ఈసారి కూడా దిస్ 18-19 వాట్ ఎవర్ అకాడమిక్ ఇయర్ దీంట్లో కూడా 97.56% అంటే ఆల్మోస్ట్ ఓన్లీ గ్యాప్ ఈస్ 2.44%. నేను ముందు చెప్పిన విధంగా 100% రాకూడదు ఎక్కడ ఉంది ఇవందరూ అనుకుంటే. ఇక ఒక్కరిద్దరు ఏమైనా దురదృష్టం, మనం ఇంత కష్టపడ్డా కానీ ఒకరిద్దరు తప్ప రాకూడదని ఎక్కడ లేదు. ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా, విషమ పరిస్థితుల్లో కూడా గత సంవత్సరం మనం నిలబడ్డాం. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఈవెన్ ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు టీచర్స్ పైన, అయినా మన టీచర్లు వెనక అసలు వేరే ఆలోచన చేయలేదు. నేను ఎక్కడున్నా ఏమున్నా మా స్టూడెంట్స్ పాస్ అవుతారు. ఆ విధంగా మార్నింగ్ మళ్ళీ లేచినారు, పిల్లలకి వాట్ ఎవర్ శక్తి యుక్తి ఇచ్చినారు. దెన్ దే హావ్ కమ్ టు 97.56% రిజల్ట్స్. మరి ఈసారి మరి దాన్ని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి బ్రేక్ చేయాలి? 97.56 ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. మన దగ్గర 3% డిఫరెన్స్ అనుకుంటా. అక్కడ కూడా మీ డిఓ గారు ఇక్కడ రెగ్యులర్, అక్కడ ఎఫ్ఏసి కరీంనగర్, మళ్ళా సెకండ్ ప్లేస్ అక్కడే. సో ఆయన ఆధ్వర్యంలో రెగ్యులర్ ఉన్న దగ్గర ఫస్ట్ ప్లేస్, ఎఫ్ఏసి ఉన్న దగ్గర సెకండ్ ప్లేస్. సో దట్ ఈస్ హిస్ క్యాలిబర్. వెంకటేశ్వర్ అంటే వెంకటేశ్వర స్వామి, వాళ్ళ తల్లిదండ్రులు అట్లా పెట్టి ఉంటారు. కాబట్టి కొందరు ఉన్న దగ్గర మంచిగా జరుగుతుంటుంది. శరత్ అని చంద్రుడు మాకు తోడు నీడగా మీరందరూ ఉన్నారు. ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ కూడా మరి 97.56% రిజల్ట్స్ని బ్రేక్ చేసి ద టార్గెట్ ఈజ్ 100%. అది ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్ టీచర్ అనుకుంటే సాధించింది ఏం లేదు. ఐఎమ్ షూర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దయచేసి ఇంకోటి కొంచెం అవసరం ఉంటే లీవ్ పెట్టుకోండి, కానీ ఈ లాస్ట్ మినిట్లో లీవ్ లాంగ్ లీవ్ పెట్టకండి. ఇప్పుడు మీరు పెట్టగలిగితే చాలా సమస్యలు వస్తాయి. సో ఐఎమ్ ఆల్సో డిఓ గారు కొంచెం మానిటర్ చేయండి లీవ్స్ మాత్రం సబ్జెక్ట్ టీచర్స్ని. అండ్ వితౌట్ మై నాలెడ్జ్ ఆల్సో కొంచెం ఎవరైనా పోయి ఉంటే చూడండి, ఇఫ్ నీడ్ ఉంటే వెళ్ళండి, ఐఎమ్ నాట్ సేయింగ్. కానీ ఇక చిన్న చిన్న పని కూడా పోతే ఎట్లయిందని పంట మొత్తం కోతకు వచ్చేసింది. ఆ టైంలో ఇక మనం పంటను వదిలేస్తే ఎలా ఉంటుంది? అది ఇది అంటే యువర్ ఆల్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నా నేను. సో దీస్ ది టైం వేర్ వీ హావ్ టు కాన్సన్ట్రేట్. కాబట్టి కొంచెం అవసరం ఉన్న లీవ్ తీసుకోండి. పోయినా ఒకరోజు మళ్ళీ ఇంకోరికి చెప్పి ఇంకోరికి మీ సబ్జెక్ట్ ఇంకో టీచర్ని తీసుకోమని చెప్పండి, నెక్స్ట్ డే మీరు రండి. అంతేకాని వారం వారం 10-10 రోజులు 3-3 రోజులు 4-4 రోజులు పెట్టుకుంటే కొంచెం కష్టమవుతుంది. మీ సబ్జెక్ట్లో పిల్లలు ఈ ప్రాబ్లం అవుతుంది. అందుకని అది కూడా మీరు చేసుకుంటూ ఐఎమ్ షూర్ యూ విల్ అచీవ్ దిస్ టైం 100% రిజల్ట్స్ అని కాన్ఫిడెంట్గా చూస్తూ, సో నౌ విల్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ రివ్యూ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఫీడ్బ్యాక్ ఎనీ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ ఇష్యూస్ ఎనీ స్కీమ్. ఉన్నారండి ఓల్డ్ హెడ్ మాస్టర్ పద్మాకర్,
లీవ్ లో ఉన్నారు. ఇంగ్లీషే కాదండి, అంత తర్వాత చెప్తున్నారు. ఆల్ కాబట్టి, లేకపోతే ఇంగ్లీష్ టీచర్ చెప్పారు కాబట్టి నాకు ఏముంది అని మిగతా వాళ్ళు చెప్తారు. అంటే చూడవు, నో డౌట్. బాబు వీడియో కెమెరా చేయాలి. బాగా రికార్డ్ చేయవాళ్ళు. ఓకే, బాగా చేయండి. బెస్ట్ మాస్టర్ ఎవరండి? సార్, పురం ఫ్రెండ్ స్కూల్లో ఒక పాప గురించి ఇంటికి వెళ్తున్నాం సార్. పాప అర్థం కొనుక్కలేదు సార్. పక్కన పోయినారు, ఇంకా 10 మంది ఉన్నారు. బెస్ట్ మాస్టర్ ఎవరండి? ఏమాలు ఎన్నిసార్లు విజిట్ చేశారు మీరు? 4 సార్లు. విజిట్ చేస్తే లాభం ఏమైంది? టీచర్ నీ గురించి తారీఫ్ చేయాలి. నేను నిన్న మీటింగ్లో చూశాను రంగా స్కూల్లో ఎంత బాగా చెప్పినారంటే టీచర్లు అందరూ అంత బాగా చెప్పారు. ఏమైతే ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చేయి నీ పిల్లలు వాళ్ళు భగవంతుడు చూసుకుంటాడు. మరి ఆ అమ్మాయి ఏమైంది, ఎక్కడుంది? మీరందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఇంటి పని చేస్తుందా, ఏదైనా ప్రమోట్ చేస్తున్నారా? ఇమీడియట్గా అమ్మాయి ఎక్కడుందో చూసుకొని రెగ్యులర్ వచ్చేటట్టు చేయండి. అర్థమైందా? ఈరోజు మళ్ళీ ఈవినింగ్ నాకు చెప్పాలి, ఎంఆర్ఓ గారు కూడా చెప్తాను. అర్థమైందా? ఏమండి అమ్మాయి ఈరోజు వచ్చినట్టు చేస్తాం. ఏమైందంటే ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఇంటికి రాడు, టీచర్లు పోతే ఎక్కడ ఉంటాడో పేరెంట్ వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మా ఇంటికే రాడు, మాకేం చేయమంటారు సార్, మీరు 10 సార్లు పోయినారు వచ్చేసినారు. వాడు ఎక్కడ ఉన్నాడంటే మా ఎమ్మెల్యే చెప్పినాం, వీడు ఏడున్నా పట్టుకోమంటే వాడు ఎక్కడున్నాడు? కొంచెం డెవలప్ అయిన గ్రేట్ పీపుల్ ఉన్నారు కదా, వాడిని పని మనిషి దాన్ని పెట్టుకున్నారు. సిగరెట్ తీరా, మందు తీరా, బిర్యానీ తీరా, ఇది దీని వీడు కొంచెం తింటాడు, వాడు తింటాడు, వాడికి అదే మంచిగా అనిపించింది. అది తెలియంగానే ఆ ఎమ్మెల్యే చెప్పారు, వాళ్ళ మీద కేసు పెట్టరా బాబు అని చెప్పారు. అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ దగ్గర రాడు. అల్టిమేట్గా ఎక్కడికి వచ్చారంటే ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే మరి మంచి పని చేశానైనా ఇన్ని రోజులు దొరకలేదు నాకు, రమ్మన్నా రావట్లేదు, ఇప్పుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇంకేముంది, స్కూల్ బాట పట్టాడు. హీఈస్ నౌ రెగ్యులర్, హీఈస్ నౌ రెగ్యులర్. సో సిమిలర్లీ అలా కొంచెం చెడు అలవాట్లు మంచిగా అనిపిస్తుంది. చెడ్డ పని చాలా చక్కగా ఉంటుంది, మంచి పని కొంచెం బాధ అనిపిస్తుంది. గోడలు కొట్టాలంటే 5 నిమిషాలు పట్టదు, కట్టాలంటే మంచిగా చెడుంది తేడా. సో యూ హావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్. ఏంటి పరిస్థితి, ఎంత పోవాలి, ఏ కోణంలో పోవాలి? అర్థమైందా? వచ్చారంటే 4 సార్లు. అందుకే విజయం ఏదో ఎక్కడో చూసినా ఒక్కరిని మనం మార్చకపోతే మన కుటుంబంలో పిల్లలు మనతో ఎంత మారుతారు, ఎట్లా మారుతారు? మార్చాలి అంతే. స్వాతంత్రం వచ్చేదాన్ని మనకు మా ఎట్లా ఉండి ఉంటే నాన్ వైలెన్స్గా స్వాతంత్రం వచ్చింది, ఎంత కష్టపడి ఉంటారు.
వితౌట్ వైలెన్స్, అవునా కదా? వన్ బై వన్ చేస్తే ఒకరోజు కాదు, రెండు రోజు మూడు రోజు మార్పు వస్తుంది. ఓకే, ఏమండి యూరోపియా అని తెలుసా మీకు? మన దట్ ఇస్ వాట్ ఐ సే. అరే బాబు రిజిస్ట్రేషన్ చేశారండి టౌన్ టౌన్. నాకు అది పేరు, అమ్మాయి పేరు మౌనిక, మిస్సింగ్. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అబ్బాయి వాళ్ళు ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులని కేసు వేయించామని వాళ్ళు చెప్పారు సార్. ఓకే, నెక్స్ట్ రివ్యూ మీటింగ్. అంటే పద రిజల్ట్స్ ఉంటే ధైర్యంగా రావచ్చు. మళ్ళీ అదే 1980 ఏం చెప్పాలా నాయన అని వస్తాను నేను. సెవెన్ సార్, ఇంక్లూడింగ్ ఇదే వాళ్ళకి సెవెన్. పిల్లలు ఎంతమంది? లెవెన్. ఇది కదా మరి అయిందా 100%? ఓకే చెప్పండి. 100% అందరూ అందరి తరఫున చెప్తున్నా, నువ్వే చెప్తున్నా. నువ్వేం సబ్జెక్ట్? బయాలజికల్ సైన్స్. ఏరు నీ ఇద్దరికి సమన్వయం ఉందా? ఉందా? నూటికి 100% లేదా 101% వస్తుందా? 100% బోర్డు గారు బోర్డు చెప్పండి అమ్మా. ఎందుకు మీ టీచర్ తక్కువ మంది ఉన్నారు 102 పిల్లలకి? డీలింగ్ టీచర్స్. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కేదా? 92%. జిల్లా కా రిజల్ట్స్ క్యా హై? 97.5. అభి బోలా నా 97.56. అంటే అవి ఇదర్ ఆయా డిమాండ్ కింద కట్టి మై క్యా కన్నా 100% ఆతా? ఆతా. నయ ఆయతో? నయ ఆయతో క్యా కరు? ఇంక్రిమెంట్ కట్ కరు? బాకీ నయ ఆయన క్యా హో? ఠీక్ హో. ఠీక్? ఠీక్. కన్నా? మేరా సోషల్ సబ్జెక్ట్ 99%. ఏ సాల్ నయ ఆయతో హెడ్ మాస్టర్ సే లేకే సబ్జెక్ట్ టీచర్స్ తక్ ఇంక్రిమెంట్ కట్ కరు? ఠీక్ హై. ఆర్ ఆర్ అగ్రీ? రికార్డ్ హువా ఇధర్ భీ? యహీ బడా ఎక్స్ప్లనేషన్ హై. ఇన్చార్జ్. ఏం ఇచ్చారో మీరు చెప్తున్నారు, నా సబ్జెక్ట్ 99 వచ్చింది, ఇంకొకరు రాలేదు. ఇట్లా ఉండకూడదండి. చార్జ్ తీసుకొని 40 డేస్ అయింది. 40 డేస్లో ఏం మార్పు వచ్చింది? నేను వచ్చిందా స్కూల్లో? వస్తుంది వస్తుంది. ఎవరు స్పెషల్ అండి? అంటే 10 స్కూల్స్కి ఈక్వాలిటీగా ఉన్నారు, వాళ్ళ కమిట్మెంట్ లేదు. మీరు చూడటం కాదు, ఆ సమూహం నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వే వాట్ దే ఆర్ బిహేవింగ్. హెడ్ మాస్టర్ ఈసారి రాకపోతే ఐ మేక్ షూర్ దట్ ఐ కట్ యువర్ ఇంక్రిమెంట్స్. ఓ పూరా తా ఆప్కా సర్వీస్ మేన్ యాద్ రహేగా. ఇంత నాన్ సీరియస్ ధైర్యనా? ఆ ఎంఆర్ఓ కానీ ఎవరైనా పెట్టండి. ఎంఆర్ఓ లేదా మీకు ఆడియో చెప్తాను. విజిట్ మీ స్కూల్ చెప్పకుండా వస్తాను.
మార్నింగ్ వస్తానా, ఈవినింగ్ వస్తానా, మధ్యాహ్నం వస్తానా తెలుసుకుంటా. చెప్పకుండా వస్తాను, చూస్తాను. ఐఎమ్ మేకింగ్ వెరీ వెరీ క్లియర్. మీరు కొంచెం మాట్లాడాలి మీ దాంట్లో. ఇంతమంది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారండి. నా సబ్జెక్ట్లో వచ్చింది, మరి మీ మిగతా సబ్జెక్టు యాజ్ హెడ్ మాస్టర్ అడవంటే ఎట్లా? ఒక సబ్జెక్ట్ టీచర్ చెప్పాడు ఈ స్కూల్ మొత్తం పైన ఎస్. ఎంత నవ్వుకుంటూ చెప్పారో, ఆహ్లాదంగా చెప్పారు. 102 మంది పిల్లలు పెట్టుకొని ఆ విధంగా ఉంటే ఎట్లా? ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ చెప్తున్నా నేను, దయచేసి ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, రైట్. ఇది కూడా ఎఫర్ట్ అడిగాను, ఎందుకు అడిగాను అయితే కూర్చోమని చెప్తుంది. తారంగ పూర్లో వస్తుంది, పీర్పూర్లో వస్తుంది, ధర్మపూర్లో వస్తుంది, మల్లియాలో వస్తుంది, ఇబ్రాహీంపట్నంలో 100% ఈదలు వచ్చేసరికి 90%. సినిమాలు చూస్తాం. అర్థమైందమ్మా? టేక్ ఇట్ యాజ్ ఎ టీమ్, మేక్ షూర్ 100%. చాలా మంది ఉన్నారు. We are sure to get 100%, sir. Amma? And this time, sir? Sure. Sure. Thank you, sir. Lakshmi, sir. Chirgar. Chirgar. Manchi school. Badavaka Bavadani. Ground, Chala Pedda, Vishadani, Undi, Compound Wall, Undi, Ali, Undi. వస్తుందా? మార్నింగ్ సార్. వస్తా సార్, కంపల్సరీ. మేము మార్నింగ్ 7 to 9:30 వరకు క్లాసెస్ తీసుకుంటున్నాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆ మాటకి ఫిదా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చెప్పండి. సున్నారు వెళ్ళాం, పేరెంట్స్ని కలిశాం. ఆ అమ్మాయి కూడా పాస్ అవుతుంది సార్. అంటే ఎఫ్ఏ లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. 9th క్లాస్ వరకు కూడా బాగానే ఉండే, కుడలెక్కల ప్రాబ్లం అయింది సార్. మరి ఎట్లా? అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. ఆ లింగం పెట్టండి సార్. నో ఇష్యూస్ కదా, గట్టిగా రావట్లేదు. లాస్ట్. ఓకే, రైట్. సింబల్ బలే చెప్పారు, ఇవ్వాలి చెప్పారు. ఇట్లా ఏంటిది సక్సెస్? అందరూ సక్సెస్ అన్న మరి, రైట్. అమితాబ్ బచ్చన్ ఉంది కదా, లాక్ లాక్ అయింది. 100%. నర్సింగ్ ఈ సంవత్సరం 42 మెంబర్స్ ఉన్నారు సార్. తప్పకుండా 100% అన్ని సబ్జెక్ట్ వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎలా చేస్తున్నారండి మీ స్కూల్లో? అంటే సార్, బ్యాక్ సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ లెవెల్ వీకర్స్ ఉన్నారో మనం గ్రూప్ చేసి సబ్జెక్ట్ టీచర్ స్పెషల్ గ్రూప్ చేసి షార్ట్ క్వశ్చన్స్ ముందుగా మనం ఇంట్రెస్ట్ వచ్చినట్టు చదివిస్తున్నాం సార్. ఎంతవరకు రాసేవాడు ఒకసారి చదివిస్తున్నాం. అట్లా రావబడుతున్నాం, పిల్లలు బ్యాక్లో వస్తున్నారు సార్. మ్యాక్సిమం మేము యాజ్ ఎఫ్ఏసీగా నేను 100% స్టూడెంట్స్ ఇస్తున్నాం సార్. సార్, ఆ సబ్జెక్ట్ టీచర్స్ అంతా సేమ్ ఏం లేదు, అంటే అందరూ అదే అంతే అంతే ట్రాక్ వెళ్ళలేము సార్. ఈసారి తప్పకుండా 100% కావాలని అందరం ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉన్నారండి, అంతే కదా? పాస్ అయిపోయారా లేదా? అయితే సార్. అందరు అందరు సార్ లేవు కదా? యా, ఇది నాకు ఆల్ అప్లేస్ టు ప్రైట్. పెండింగ్ సార్, అవి ఆపరేషన్ కంప్లీట్ అయ్యా, ఫైనల్ ఎగ్జామ్ ఇస్తే సార్ 100%. 24 గడుపు నేను ఆగే సార్, అవి తోచే స్కూల్ ఆగి ఇంట్రెస్ట్గా 100% గ్యారెంటీ కే సార్. పాస్ అయ్యారు సార్. 2 ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్.